అందరు బాగున్నారా? టుడే స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా. అమ్మో, మంచూరియానే అని అనకండి. ఇది చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. గోబీ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: తురుముకున్న క్యాబేజీ బుట్ట, తురుముకున్న క్యారెట్, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోర్ పిండి, ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటా సాస్, సోయా సాస్. ఈ తురుముకున్న క్యాబేజీ బుట్టలో తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోర్ పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే క్యాబేజీ బుట్టలో వాటర్ ఉంటుంది కాబట్టి. సో అదే సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్ద చేతికి అంటకూడదు, ఎందుకంటే అలా వాటర్ లేకుండా కలుపుకుంటేనే ఇది చేతికి అంటకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దని కొంచెం తీసుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉండలుగా చేసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. ఈ ఉండలను బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఉండల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత సోయా సాస్ని, టమాటా సాస్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. పైకి ఆయిల్ తేలేలా దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఉండల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఉండలకు సాస్ పట్టేలా బాగా దీన్ని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఒక స్పూన్ పంచదారని వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా, ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.